వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ లో వడ్ల వీరమణి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ఉన్న ముగ్గురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. గాయాలు అయిన వారిని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. వడ్ల వీరమణి ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుండగా పక్కింటి వారైన మంగళి వరలక్ష్మి, మంగళి శ్యామల, కుంట్ల పాండరి అనే ముగ్గురు వెళ్తున్న క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంతో గాయాలతో కుప్పకూలిపోయారు. వెంటనే గ్రామస్తులు చేరుకుని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడ్ల వీరమణికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌండ్ వస్తుంది, గ్యాస్ సౌండ్ అని పోయి చూసినాం. మేము ఫోన్ మీద పేరు ఏమైంది తెలియదు, పడిపోయారు. ఇంట్లో ఎంతమంది? ఇద్దరు. బయటకు ఇవ్వడం బయట. గ్యాస్ రెగ్యులేటర్ పెడుతున్నాక అక్కడ ముచ్చట పెట్టుకుంటున్నాం. అది అది గ్యాస్ పేలింది. అంటే మీ ఇంటి మీరు ఆ ఇంట్లో కదా మీరు అది గాడ్ వస్తున్నాక నేను చూస్తాను వేడు చూస్తాను పోయినాక వీళ్ళు పోయినాక పేలింది. గ్యాస్ రెగ్యులేటర్ పెడుతున్నాక వీళ్ళు అక్కడ ముచ్చట పెట్టుకుంటున్నాం. అది అది గ్యాస్ పేలింది. అంటే అది ఘాట్ వస్తున్నాక వీళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు పోయినాక వీళ్ళు పోయినాక పేలింది.